ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముందే ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలు ఆడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నిందితుల కస్టడీని నిరాకరించిన ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ఏజీని ప్రశ్నించింది. నిందితులు 24 గంటల వరకు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. నిందితులు తమ అడ్రస్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఇవ్వాలని సూచించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను రేపటికే వాయిదా వేసింది. హై ప్రొఫెషనల్ కేసులు ఏసీబీ కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసిందని ఏజీ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు నిందితులు యత్నించారని చెప్పారు. రిమాండ్ రిపోర్టులు పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించారన్నారు. ప్రతి కేసులో 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ కేసులో ఇంకా ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను 50 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టారని ఏజీ తెలిపారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరేందుకు ఆఫర్ చేశారన్నారు. వివరాలు ముందే తెలియడంతో సీసీ కెమెరాలు ఆడియో రికార్డింగ్ అన్నీ ఏర్పాటు చేసి నిందితులను ట్రాప్ చేశామని చెప్పారు. ఈడీ సిబిఐ కేసుల నుంచి కాపాడుతామని కూడా చెప్పారని ఏజీ కోర్టుకు తెలిపారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో శ్రీనగర్ కాలనీ పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ నేత ఏర్పాటు చేసిన తెలియారు మాల్ ఆర్ట్ గ్యాలరీని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ ఎల్ రమణ కలిసి ప్రారంభించారు. మ్యూజియానికి కేటీఆర్ రావడంతో సందడి వాతావరణం ఏర్పడింది. దేశంలో చేనేత కళలో అరుదైన తేలియ వస్త్రాలతో తెలంగాణ రాష్ట్రముకు వన్నె తెచ్చిన పద్మశ్రీ గజం గోవర్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల మ్యూజియంను నా చేతుల మీద ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మంచి విశాలమైన స్థలంలో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు చేనేత కళాకారులు మేధావులు సూచనలతో సహకారం అందించాలని కేటీఆర్ కోరారు. అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా, లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమా ఇవ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా. ఇటువంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె తేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికున్న పరిమితుల్లో వారు 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తూ ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి తెలియజేస్తారు. చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకుని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరికీ చాలా మంది ఉన్నారు, వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు. టీఆర్ గారు చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇంత మంచి మ్యూజియం, నిజానికి ఇది ప్రైవేట్ సెక్టర్లో మన భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, ఫస్ట్ మ్యూజియం ఇన్ ఇండియా. ఇది కూడా హైదరాబాదు శ్రీనగర్ కాలనీ. మరి వారు కూడా ఇలాంటి మ్యూజియం గవర్నమెంట్ లెవెల్లో ఒకటి తయారు చేసి కావలసిన ఆర్థిక సహాయం కూడా అందిస్తామని అన్నారు. అది అవసరం అనుకుంటే ఇంకా ఎక్స్పెండ్ చేయదలుచుకుంటే మాత్రం వారిని సంప్రదించి మరి వారి చెప్పిన విధంగా ఏదైనా ఆర్థిక సాయం చేస్తే కూడా స్వీకరించి ఇంకా మంచిగా చేస్తానని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాత్ర ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేదని బండి సంజయ్ వాదిస్తున్నారు. నిజ నిరూపణ కోసం ఎమ్మెల్యే కొనుగోలులో తమకు ఎలాంటి సంబంధం లేదని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు. స్వామి వారి ముందు నేను శిబిరం చేస్తా చెప్పి ప్రమాణం చేస్తా అని చెప్పి రావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిరా గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాలేదు. నేను ఈరోజు అలాంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేదు, దాంతో సంబంధం లేదు, మా నాయకులకు సంబంధం లేదని చెప్పి బీజేపీలో ఎవరైనా చేరవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీలో చేరికల కోసం ప్రత్యేక కమిటీ వేసినట్లుగా తెలిపారు. ఏ పార్టీ నుంచి వచ్చినా తమ పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. నందకుమార్తో తమకు పరిచయం ఉన్నా కానీ ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వస్తే ఏంటి పోతే ఏంటి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ దగ్గర డబ్బులు లేవని, డబ్బులు ఉన్నాయి కాబట్టే కేసీఆర్ విమానం కొంటున్నారని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నించారంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై మరోసారి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరేనని, వేరే పార్టీ నుంచి వచ్చిన వారిని మంత్రులు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పార్టీలో ఎవరైనా చేరాలంటే అదేదో నేరమైనట్టు, అదేదో రాజ్యాంగ వ్యతిరేకమైనట్టు, అదేదో తప్పైనట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే వచ్చారో నేను వాళ్ళని సమర్థించడం లేదు. వాళ్ళకేం మేము జీపీ ఇయ్యలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అందులో ఒక నంద అంటే ఆయన తెలుసు, అందరికి తెలుసు. మా అంబర్పేటలో ఉంటాడు, అంబర్పేటలో చిన్న హోటల్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ తోటి ఉంటాడు, మాతో ఉండడం లేదు. వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, ఏం మాట్లాడారో కూడా తెలియదు. మీ పార్టీలో పార్టీలు మెర్జీ చేసుకుంటున్నప్పుడు ఈ విషయాలు మీకు అర్థం కాలేదా? ఈ రోజు మీకు అర్థమైందా? నిన్న కోర్టు కూడా చెప్పింది, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా కావాలని మీరు ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా వాళ్ళను మీరు ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు తీసుకొస్తారు. అది వాళ్ళ విషయం, వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు ఈ విషయంలో మమ్మలను టార్గెట్ చేసి మునుగోడు ఎలక్షన్స్ ముందు ఏదో డ్రామా చేసి గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న చూస్తున్నాం మేము, వాళ్ళ పత్రికల్లో రాశారు 84 కెమెరాలు పెట్టి షూట్ చేశారట. 84 కాదు, 84,000 పెట్టి షూట్ చేయండి. మా పార్టీ తెరిచిన పుస్తకము, ఇదేదో పెద్ద నేరంగా ఈరోజు ఢిల్లీకి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో, లేకపోతే లాహోర్కి పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో, లండన్ లో పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో, లేకపోతే మరి వాషింగ్టన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారో, మీ ఇష్టం వచ్చిన ప్లేస్ లో పెట్టుకోండి. ఇందులో దేశంలో ఎక్కడ లేని సంఘటన మేమేం చేయడం లేదు. మా దగ్గర కొన్ని పద్ధతులున్నాయి, ఆ పద్ధతుల ప్రకారమే ఈ రోజు మేము ఎవరైనా చేర్చుకుంటాం తప్ప ఇప్పుడు జరిగినటువంటి అటెంప్ట్ మా ప్రమేయం లేదు. తెలంగాణ పోలీసుల మీద నమ్మకం ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు. సిట్టింగ్ న్యాయమూర్తితో సిబిఐ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద జైలుకు పంపాలంటే ఈరోజు కల్వకుంట్ల కుటుంబాన్ని ముందుగా ఇలాంటి విషయాలలో జైలుకు పంపాలి తప్ప మిగతా వాళ్ళని. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కమిషన్ సభ్యులు వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాగిటి సునీత లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. జిల్లాల వారీగా తరచూ సమావేశాలు నిర్వహించి మహిళా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వీలుగా అధికారులను సమన్వయపరచడానికి సునీత లక్ష్మారెడ్డి సూచించారు. మహిళా కమిషన్లో నమోదు అయ్యే కేసులను సమీక్షించారు. కమిషన్ సిఫార్సుపై ఆయా ప్రభుత్వ శాఖల తక్షణమే స్పందించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో మహిళా కమిషన్కి వివరణ ఇవ్వాలని అన్నారు. ఆస్తుల వివాదాలు, కోర్టు కేసుల పట్ల మహిళలు సంబంధిత శాఖలను ఆశ్రయించాలని, అవి కమిషన్ పరిధిలోకి రావని చైర్పర్సన్ వెల్లడించారు. అత్యాచారానికి గురైన మహిళా బాధితులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పరిహారం తక్షణమే విడుదలయ్యేలా చూడాలని అధికారులను సునీత లక్ష్మారెడ్డి ఆదేశించారు. బాధితులు సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సునీత లక్ష్మారెడ్డి సూచించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇప్పటికే బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రిషుడి ఎదుట ప్రమాణం చేయగా దుబ్బాక ఎమ్మెల్యే కూడా దీనిపై చర్యలు తీసుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశంపై ఫిర్యాదు కోసమే వెళ్లినట్లుగా తెలిపారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ హార్డ్ ట్రేడింగ్ వ్యవహారం కేసులో జోక్యం చేసుకోవాలని రఘునందన్ ఈడీని కోరారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో తెర మీదకు వచ్చిన 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని ఈడీ అధికారులను రఘునందన్ కోరారు. మంత్రి జగదీష్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపుతామంటూ మంత్రి ప్రసంగించారన్న బీజేపీ ఫిర్యాదు ఆధారంగా ఈసీ తనిఖీలు ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ప్రచారంలో భాగంగా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కపిల వాయి దిలీప్ కుమార్
ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకుని నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి సీఈఓ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన ఈసీ మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నియమావళిని ఉల్లంఘించినట్లుగా ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో నేటి మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని జగదీష్ రెడ్డికి స్పష్టం చేసింది. వివరణ అందకపోతే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని ఈసీ పేర్కొంది. దీపావళిని పురస్కరించుకుని బాగంబర్పేటలోని మాజీ పార్లమెంట్ సభ్యుడు వి హనుమంతరావు గృహంలో వేద బ్రాహ్మణుల చేత సత్యనారాయణ వ్రతం నోము పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు, మాజీ హోం శాఖ మంత్రి జానారెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ రోహిత్ చౌదరి, పొన్నాల లక్ష్మయ్య, మరి శశిధర్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి, చంద్రశేఖర్, టీపీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, గడ్డం శ్రీధర్, లక్ష్మణ్ యాదవ్, లక్పతి యాదగిరి, అనిల్ కుమార్, మహమ్మద్ రఫీ, జమీన్ తదితరులు పాల్గొన్నారు. కేటీపీఎస్లో ఉద్యోగం ఇప్పిస్తానని, డబ్బులు తీసుకున్నట్లు తనపై తప్పుడు కేసు పెట్టాడని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీ యూనియన్ అధ్యక్షులు ఎంఏ వజీర్ తీవ్రంగా ఖండించారు. పాల్వంచకు చెందిన శ్రీధర్ కొత్తగూడ థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని పంజాగుట్ట పిఎస్సీలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఎంఏ వజీర్. ఇది పూర్తిగా అవాస్తవమని, తమను తమ యూనియన్ను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది పని కుట్రని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంపై పోలీసుల సమక్షంలో ఫిర్యాదు చేసిన శ్రీధర్ని పిలిచి అడగడం జరిగిందన్నారు. 2000 సంవత్సరంలో క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్న ఇతడికి ఉద్యోగం పర్మనెంట్ కాకపోవడంతో ఈ విధంగా ఫిర్యాదు చేశాడని తెలిపారు. తనకు డబ్బులు ఇచ్చినట్టు కానీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పినట్టు కానీ ఎక్కడా చెప్పలేదన్నారు. పోలీసులు అడిగిన ఎలాంటి ఆధారాలు చూపలేదని వివరించారు. 26వ తారీఖున నా మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఒక అభియోగం వచ్చింది. మరి ఫోన్ ట్రాన్స్లేషన్ కానీ చెప్పు కానీ అట్లాగే చేతికి డబ్బులు ఇవ్వటం కానీ చేశామంటే అందుకు అతను సమాధానం చెప్పలేదు. కాబట్టి నాకు కూడా మాకు కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా దీంట్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్కు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో దానికి సమాధానం ఇవ్వమని చెప్పారు. అతను కూడా నోటీసు 2 నోటీసులు సర్వ్ చేశారు, అయినా ఎలాంటి ఆధారాలు అతను చూపించలేదు. కాబట్టి ఈ కేసు మాకు ఇటన్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు పెట్టించారనేది నిన్న పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకంటే మా యూనియన్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది, కొంతమంది దాని మీద దురుద్దేశంతో మమ్మల్ని బదనాం చేయాలని, మమ్మల్ని అనేక రకాలుగా ఏంటంటే ఈ యూనియన్ని ఎట్లయినా చేసి చిన్న భిన్నం చేయాలని ఒక దురుద్దేశంతోనే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది సరైంది కాదు. కాబట్టి దీన్ని విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు అందరూ కూడా మరి ఆ పేపర్ ప్రకటన పంపడం జరిగింది. వాళ్ళు మా యొక్క అపోజిషన్ వాళ్ళు దీనికి నేను ఖచ్చితంగా వివరణ ఇస్తున్నాను. నేను అంబేద్కర్ ఒకటే చెప్పారు, దోషి అని చెప్పి నేను నిర్దోషిని. దోషి అని ఎప్పుడు తేలాలంటే ఆ ప్రూఫ్స్ అన్నీ అయిపోయిన తర్వాత దోషి అని, కానీ నేను నిర్దోషిని. కాబట్టి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోవిడ్-19 కష్టకాలంలో కరోనా బాధితులకు విశేష సేవలు అందించిన కామినేని హాస్పిటల్స్ డాక్టర్లను బ్రహ్మకుమారీస్ ట్రస్ట్ ఘనంగా సన్మానించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లోని కింగ్ కోటిలోని కామినేని హాస్పిటల్లో బ్రహ్మకుమారీస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సంక్షోభ సమయంలో నిస్వార్థంగా విధులు నిర్వహించి డాక్టర్ల సేవలు మరవలేనివని విశిష్ట అతిథిగా హాజరైన బ్రహ్మకుమారీస్ వరల్డ్ హెచ్క్యూ మెడికల్ వింగ్ చీఫ్ డాక్టర్ బన్సారీలాల్ షా పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు సపోర్ట్ స్టాఫ్ను సత్కరించుకోవడం సంతోషకరమన్నారు. ఇంకా మనం ఏదో షాల్ చేసి లేకపోతే సర్టిఫికెట్ ఇస్తే అనేది తీరిపోయింది.
అని వాళ్ళు ఈరోజు మనల్ని అందరినీ హెల్దీగా ఉంచే సొసైటీ మనం మళ్ళీ తిరిగి కలుసుకోవడం కోసం ఎంత సమాజానికి సేవ చేశారంటే బాగుంటుంది. అలాగే వాళ్లకు మన దగ్గర ఉన్న ఆధ్యాత్మిక శక్తి, మన దగ్గర ఉన్న ప్రేమ, కంపాషన్, లవ్ ఇవన్నీ కాస్త మనం వాళ్ళకు చూపిస్తే ఇంకా ఎక్కువ సేవ చేస్తారు వాళ్ళ సమాజానికి. ఇంకా మన భారత్ని రేపు చూడండి, ఇది మెడికేషన్ అనేది మనం ఎమర్జెన్సీలో యూజ్ చేసేదన్నమాట. బట్ ఈరోజు అదే ఫుడ్ అవ్వకూడదు మనకి. భోజనం కంటే ఎక్కువగా మెడిసిన్సే తింటున్నాం ఈరోజు. అలా కాకుండా కానీ మన హెల్త్ అనేది మన భారత్లో ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక విలువలతో మనం మెడిటేషన్ ద్వారా మనిషి ఎంతో ఆరోగ్యవంతంగా తయారు చేయొచ్చు. మనుషులు హెల్త్ అని చెప్తూ ఉంటాం. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇంత నేను ఒక సెవెన్ మంది కష్టపడుతున్నారు అని అంటే వాళ్ళకి ఇంత టైం అనేది వేరు చూడాలి. సో అందుకోసం హీలర్, హీలింగ్ ద హీలర్ అనమాట. వాళ్ళు ఒక డాక్టర్సే కాదు, ఆ హీలర్స్ అనమాట. నర్సెస్కి అందరికీ కూడా, పారామెడికల్ స్టాఫ్కి అండ్ ఆల్టర్నేట్ థెరపీస్ అందరికీ కూడా అక్కడ చక్కగా ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేస్తుంటారనమాట. సో అలాగా మరి చెప్తున్నది ఏంటంటే, మేము ఒకసారి నర్సెస్కి కూడా కాన్ఫరెన్స్ అరేంజ్ చేసాము. అందులో 15,000 మంది వచ్చారు. దాంట్లో రాజస్థాన్ గవర్నర్ గారు కూడా వారికి కార్డియాక్ అంటే ఆపరేషన్ అయింది. బట్ అయినా సరే 1 మంత్ అవుతుంది, నా ప్రోటోకాల్ ప్రకారంగా అయితే పర్మిషన్ ఉండదు. బట్ ఇది నర్సింగ్ కాన్ఫరెన్స్ అంటున్నారంటే మేము ఖచ్చితంగా వాళ్ళని కలవడానికి వస్తానని చెప్పేసి అక్కడ అంతమందిని చూసి తను ఎంత భావుకృతకి లోనయ్యారంటే తను అన్నారంట, భగవంతుడు తనలాగా సేవ చేయడం కోసం ఒక తల్లిని చేశాడు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని భారీగా హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య నగరంలో దాదాపు 2,00,000 నగదు చేతులు మారుతున్న వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ ద్వారకాపురి కాలనీలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారు ఆగకుండా చెక్పోస్టు దాటి వెళ్లిపోయింది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు కారును వెంబడించి తనిఖీ చేయగా నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగులో 70,00,000 రూపాయలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని చెప్పారు. హవాలా సొమ్ము తరలిస్తున్న కిషన్ రావు, వేముల వంశీ అనే ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కారు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. డబ్బుల తరలింపునకు సంబంధించిన మరో నిందితుడు మధు పారెరలో ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరికి ఇవ్వడానికి తీసుకువెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. కబ్జాదారుల నుంచి భూమిని కాపాడి ప్రాణభిక్ష పెట్టాలని హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన ఓ బాధితుడు రాజేంద్ర నగర్ మండల్ బొద్వేల్ గ్రామవాసి పోటు విజయ్ కుమార్ తనకు సంబంధించిన 600 గజాల భూమి కబ్జాకు గురైందని మానవ హక్కుల కమిషన్కు విన్నవించారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫజీలుద్దీన్ గోరి తనకు సంబంధించిన భూమిని అక్రమంగా ఆక్రమించి ఆ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని నిలదీయగా తమను చంపుతామని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబరు 104, 106లో ఉన్న తమ భూమి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో న్యాయవాది శ్రీనాథ్ తన కుమారుడు రాహుల చౌదరితో కలిసి న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించామన్నారు. కబ్జా కోరుల చెర నుంచి తమ భూమిని తమకు అప్పగించి వారి నుంచి ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అతను ఇంకా సంఘ విద్రోహం కొంతమంది కలిసి అండి, వాళ్ళ వల్ల ప్రాణహాని ఉన్నదని చెప్పి నేను హ్యూమన్ కమిషనర్ని అప్లై కాంటాక్ట్ చేయడం జరిగింది. బెదిరింపు కాల్సి వచ్చినా నాకు ఇవాళ ఆ స్థలం వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అది అని చెప్పి బెదిరిస్తుంటేనే నేను 1 సంవత్సరం దాకా ఓపిక పట్టి నాకు ఓపిక నశించి నేను హ్యూమన్ రైట్స్కి అప్లై చేస్తే వాళ్ళు. ఇది బుద్వెల్ రాజేంద్ర నగర్ పరిధిలో బుద్వెల్, దాంట్లో 600 ఎకర్స్ స్థలం. ఓపెన్ ల్యాండ్, కల్టివేషన్ ల్యాండ్ ప్లాట్, 2 ప్లాట్స్ కలిపి ఒక ప్లాట్ అండి. మాకు న్యాయం చేయమని చెప్తున్నాం, మా ప్లాట్ మాకు ఇప్పించేసేయమని చెప్పి వాళ్ళతోటి మాకు మన ప్రాణహాని ఉన్నదని చెప్పి దానికి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి కోరాము. కమిషన్ని ఆశ్రయించడం జరిగినది. డాక్టర్ పోటు విజయ్ కుమార్ గారికి బుద్వేల్ విలేజ్ రాజేంద్రనగర్ మండల్లో 600 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ ఉన్నది. ల్యాండ్ మాఫియాతో కలిసి ఫజీలుద్దీన్ అనే అక్కడ లోకల్ వ్యక్తి ఈ ల్యాండ్లో అతను నేమ్ బోర్డు ప్లాట్ చేస్తూ అలాగే అతను ఆ కబ్జాలో ఉండడం జరుగుతుంది. వీళ్ళని ఆ ప్లాటు అతనికే అమ్మమ్మని ఫోర్స్ చేస్తూ
బెదిరించడం కొనసాగుతుంది. ఈ ఇబ్బందులతో ఉన్న డాక్టర్ గారు ఉన్నతాధికారులని పోలీసు వాళ్ళని కూడా ఆశ్రయించడం జరిగినది. తనకు మద్దతు చేయమని, అలాగే ఆ ప్లాట్ తనదని, తనకు రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉందని పేర్కొన్నారు. అయితే కూడా గత సంవత్సరంగా ఈ సమస్యతో ఈ సతమతమవుతూ ఈ డాక్టర్ గారు ఈనాడు హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఈ ప్లాట్ నిమిత్తం ఆశ్రయించడం జరిగినది. అంబర్పేట్ పిఎస్ పరిధిలో హోటల్ యజమానులతో ఇన్స్పెక్టర్ సమావేశమయ్యారు. హోటళ్లను, పాన్ దుకాణాలను నిర్దేశించిన సమయానికి మూసివేయాలని ఇన్స్పెక్టర్ కోరారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడడానికి సహకరించాలని కోరారు. రాత్రి వేళల్లో నిర్దేశించిన సమయానికి మితిమీరితే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హోటల్, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, పాన్ దుకాణాల యజమానులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో విషాదం చోటు చేసుకుంది. మానసిక స్థితి లేని ప్రభు అనే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభు అనే వ్యక్తి స్కూల్కి వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్నాడని, స్కూల్కి వెళ్లాలని మందలించినట్లు మృతుడి తండ్రి పేర్కొన్నారు. పని నిమిత్తం వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రభు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీంతో మానసిక వ్యాధితోనే ఉరి వేసుకున్నాడని, వేరే ఇతర కారణాలు లేవని బాధిత కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేయకుండా పంచనామా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాకకు వ్యతిరేకంగా యాదగిరి గుట్టలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ రఘునందన్ రావు దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలి వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసి గో బ్యాక్ బండి అంటూ నినాదాలు చేశారు. బండి సంజయ్ యాదాద్రి ఆలయాన్ని అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాములతో దొంగ పనులు చేయించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన బీజేపీ నాయకులు యాదాద్రి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేస్తామనటం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోదీ యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయలేదని, యాదాద్రీషుని పాదాల వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం బాగా చల్లబడింది. జనం చలికి వణికిపోతున్నారు. రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్లో 14.2 డిగ్రీలు, నిజామాబాద్లో 17.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో 18.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందంటున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.